ఈరోజు జగన్మోహన్ రెడ్డి విర్రవీగుతున్నాడు, విశ్వసనీయత గురించి మాట్లాడతాడు. ఒక్కసారి వీడియో చూద్దాం. 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ఆ 2024 ఎన్నికలు జరిగే నాటికి మంద అనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి ఒక్క కూర్చొని నమ్మకు నేను మాటిస్తా ఉన్నా. నా సిపిఎస్ అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికి. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను. పంట వేసే ముందే ఫలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. సౌమ్యుడిగా పేరు పొందిన ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డని తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. కరెంటు ఛార్జీలు బాదుడే బాదు. 2024 ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మనం ఓట్లు అడుగుతామని చెప్పి చెప్తా ఉన్నా. విన్నారా మీరు? అర్థమైందా? విశ్వసనీయత బిడ్డ మాట్లాడితే మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నాడు కాదు, ఈయన క్యాన్సర్ గడ్డ. ఏమన్నాడో చూశారు, బీసీలకైతే 15,000 కోట్ల రూపాయలు చెప్పిన 75 కోట్ల రూపాయలు పెడతా అన్నాడు. 75 పైసలు పెట్లా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు 99% చెప్పిన పనులన్నీ చేసాడంట. అంటే అబద్ధాలు కోరంటే ప్రపంచంలో ఈయనకి పిహెచ్డి కాదు, నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. అబద్ధాలు చెప్పడం నోబెల్ ప్రైజ్ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి అర్హుడు, మనందరం కూడా రికమెండ్ చేయాలి. అబద్ధాలు చెప్పడంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి.